నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో ఎండు చేపలు కొంటూ ఉంటాము. అలాంటప్పుడు వాటిని నీట్గా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనం కావలసినప్పుడు కూరల్లో వాడుకోవచ్చు. కొంచెం కూడా స్మెల్ రాకుండా, పురుగులు చీమలు అవి చేరకుండా ఎలా ఆర్గనైజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలామందికి ఎండు చేపలు అంటే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. ఇవి తాటాకు చేపలు. వీటిల్ని ఈజీగా మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు. వీటికి తల తోక ఉంటుంది, అవి కట్ చేసేయచ్చు. కావాలంటే వాటిని కూడా పులుసులో వేసుకుంటారు, మేమైతే వాటిని అసలు వాడము. తర్వాత సైడ్స్ అంతా కట్ చేసేయాలి. ఇక్కడ సైడు ఒక పీస్ లాగా చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది, దాన్ని తీసేయాలి. కొన్ని చేపలకైతే ఉండదు, ఉన్న వాటికి తీసేసేయాలి. తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి అందరికీ తెలిసిందే, కాకపోతే నేనైతే ఇలా ఈజీగా ఆర్గనైజ్ చేస్తాను. ఈ ఎండు చేపలు ఆనియన్స్ వేసి ఫ్రై చేసిన వీడియో ఒకటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ విధంగా ఎండు చేపల్ని ఆనియన్స్తో పొరుటుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. ఇవి ఇసుక పూరీలు. మనము పచ్చివి, పులుసు, తీయగూర అలా చేస్తూ ఉంటాము. ఇవి ఎండపెట్టినవి. ఇవి కూడా మామూలు ఎండు చేపల్లాగే ఫ్రై చేసుకుంటారు, కూరలో కూడా వేసి పులుసు, తీయగూర అలా చేస్తూ ఉంటారు. వీటిల్ని కూడా అలా తలా తోక కట్ చేసి పక్కన సైడ్స్ అంతా కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చిన్నవి ఎండు చేపలు, వీటిల్ని పులుసులో వేస్తూ ఉంటారు. ఇవి కూడా ఇలా కట్ చేసుకొని తలాతోక కట్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కూరలో రెడీగా వాష్ చేసుకొని వేసేసుకోవడమే. వీటన్నింటికీ ఎక్కువ టైం పట్టదు, హాఫ్ అన్ అవర్లో ఈ విధంగా అన్ని సపరేట్గా రెడీ చేసుకోవచ్చు. మనం ఏ మూల పెట్టినా ఎండు చేపలు స్మెల్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన దగ్గర కొన్ని బాక్సులు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటిల్ని తీసుకొని సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడమే. మనకు కావాలంటే కింద అడుగున్న టిష్యూ పేపర్ వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేటికి అవి సపరేట్ చేసుకుంటూ బాక్సులో పెట్టేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో మనకు డోర్ కింద ఒక ర్యాక్ ఎక్స్ట్రాగా ఇస్తారు, దాంట్లో పెట్టేసుకున్నామంటే మనకు స్మెల్ ఏమి కొద్ది కూడా ఉండదు. ఈ ఎండు చేపలు తినడం వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, జింక్, ఐరన్ ఇవి కూడా ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇంకా వీటిలో ముఖ్యమైనటివి మెత్తాళ్ళు, సాందు చేప, ఎండు రొయ్యలు, ఇంకా చాలా రకాలే ఉంటాయి. మెత్తాళ్ళతో అయితే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవి చిన్న చేపలు, ఇవి పులుసుకు మాత్రమే ఉపయోగపడతాయి. అలాగే రొయ్యి పొట్టు కూడా, రొయ్యి పొట్టుని కూడా తీసుకొని వచ్చి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనము ఒకప్పుడు ఏదైనా ఎండు చేపలు తీసుకొచ్చినా ఒకరోజు లేదా రెండు రోజులు ఎండకు పెట్టి పెట్టుకునే వాళ్ళము, ఇప్పుడు అలా అవసరం లేదు. ఎండకు పెడితే అవి విరిగిపోతాయంట, అందువల్ల ఎండ పెట్టాల్సిన అవసరం లేదు. అన్నింటినీ ఈ విధంగా బాక్సులోకి సర్దుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉండే ఒక ఎక్స్ట్రా ర్యాక్లో ఇవి పెట్టేస్తే మనకు ఎన్ని రోజులైనా పాడవకుండా, స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు పక్కన ఉండే వస్తువులకి కొద్దిగా కూడా స్మెల్ అనేది రాదు. మనం అసలు అందులో ఎండు చేపలు పెట్టామన్న విషయం కూడా మర్చిపోతాము. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ నేనైతే ఎండు చేపల్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువతా ఫుడ్.